हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, నేను నిన్న వీడియోలో చెప్పినట్టు టీవీఎస్ మోటార్ బాలకృష్ణ యూబీఎల్ ఇంటర్డే కాల్స్ కింద ఇస్తాను అని చెప్పాను. వాటిని వాళ్ళు నేను అప్డేట్ చేశాను ఫ్రెండ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో. ఒకసారి వాటి పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనాలిసిస్ చెప్తాను. తర్వాత రేపటి ఇంటర్డే లెవెల్స్కి ఏ కాల్ ఏ స్టాక్ సెలెక్ట్ చేసినా వాటి గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నిన్న టీవీఎస్ మోటార్ చెప్పాను ఫ్రెండ్స్, అది టీవీఎస్ మోటార్ వాళ్ళ బై సైడ్ 2 టార్గెట్స్ వచ్చేసింది. బై సైడ్ 2 టార్గెట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ వచ్చి బై సైడ్ 1 టార్గెట్ వచ్చింది. 1295 1296 వరకు వెళ్ళినట్టుంది, 1 టార్గెట్ వచ్చింది. నెక్స్ట్ యూబీఎల్ వచ్చేసి 2 టార్గెట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ బై సైడు. అలాగే ఈ 2 టార్గెట్స్, అలాగే నేను క్రూడ్ కూడా ఇచ్చా ఫ్రెండ్స్ మార్నింగ్. క్రూడ్ టార్గెట్ 1 రీచ్ అయింది బై సైడ్ 172, హై 175 వరకు వెళ్ళింది. 172 టార్గెట్ ఇది కూడా వచ్చింది. అయితే సెల్ సైడ్ ఇందాక ఎగ్జిట్ అయ్యి ఇందాక వచ్చింది ఫ్రెండ్స్, ఒక 1 అవర్ అవుతుంది అనుకుంటే వచ్చి టార్గెట్ 107.20 అంటే 107. ఇవాళ లో వచ్చేసి కూడా 107 ఫ్రెండ్స్. ఇది కూడా క్రూడ్ కూడా బై సైడ్ 1 టార్గెట్, సెల్ సైడ్ 1 టార్గెట్ వచ్చింది. అలాగే ఇవాళ నేను రిలయన్స్ కూడా ఇచ్చా ఫ్రెండ్స్. రిలయన్స్ ఇది 2023 బ్రేక్ అయితే 2030 2040 వరకు వెళ్తుందని చెప్పాను. మీరు చూసే ఉంటారు ఇది బ్రేక్ అయ్యే వరకు చాలాసేపు పట్టింది. బ్రేక్ అయిన తర్వాత రిలయన్స్లో ఎలా మూమెంట్ వచ్చిందో, చాలా మూమెంట్ వచ్చి పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. అయితే చాలామంది ఇక్కడే ఎగ్జిట్ అయ్యారు, దీనికోసం వెయిట్ చేయలేదు ఒక్కరిద్దరు తప్ప. అయితే మూమెంట్ ఇలా వచ్చింది. అలాగే ఈరోజు మొత్తం టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 17,540 రూపీస్ ఫ్రెండ్స్. అయితే ఇందులో ఇంకా రిలయన్స్ కాల్స్ వచ్చిన ప్రాఫిట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే అది క్యాష్లో ఇచ్చా కాబట్టి. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపు షేర్స్ తీసుకుంటారు కాబట్టి యాడ్ చేయలేదు. అందులో 17 పాయింట్స్ వచ్చింది. ఇంకా పైకి వెళ్ళి నేను చెప్పలేదు, నా టార్గెట్స్ వరకు చెప్తున్నా. 17 పాయింట్స్ వచ్చింది. అలాగే క్రూడ్ ఇప్పుడు సెల్ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా టార్గెట్ యాడ్ చేయలేదు. అవి యాడ్ చేయకుండానే వాళ్ళ టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 17,540 రూపీస్ ఫ్రెండ్స్, ఓన్లీ వి ఇంటర్డే ఒక కాల్స్. అయితే ఒక క్రూడ్లోని కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్, మిగతా అన్ని తొందరగానే వచ్చినాయి కాల్స్ ఎగ్జిక్యూట్ అవ్వటం. టార్గెట్ కూడా తొందరగానే వచ్చింది. ఇది ఫ్రెండ్స్ నిన్నటి ఇంటర్డే కాల్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెప్తాను మీకు ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23104. అయితే రేపు మార్కెట్లు 23046 అబోవ్ ఓపెన్ అయితే 23235 రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 23348 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు చూసే ఉంటారు ఈ సెల్ జోన్లో సపోర్ట్ తీసుకుని సెల్ జోన్ బ్రేక్ అవ్వలేదు, బ్రేకే 1 అవర్ సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ బ్రేక్ అయింది కానీ ఇక్కడ కింద క్యాండిల్ బ్రేక్ అవ్వలేదు, సస్టైన్ అవ్వకుండా ఇది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. అయితే ఇక్కడ కూడా ఈ సెల్ జోన్ బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్ అయింది కానీ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, విక్ వచ్చింది అంతే. ఈ చెప్పాను కదా ఇలా క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత. రేపు మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత 1 అవర్ పైన సస్టెండ్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్తూనే ఉన్నాను ఫాల్స్ వస్తుందని, జాగ్రత్తగా చూడండి. ఫాల్ ఇప్పుడు వస్తే తక్కువలో అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు ఫాల్ రావాలనే కోరుకోవాలి మనం. ఇక్కడ ఫాల్ వస్తే మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు మార్కెట్లు 22931 బిలో ఓపెన్ అయితే 22743 సపోర్ట్గా ఉంటుంది. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ కూడా వచ్చేసి మన సెల్ జోన్ యొక్క 22700 పైనే ఉంది. ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ కింద 1 అవర్ సస్టెండ్ అయితే మాత్రం ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి రేపు. ఇది స్పాట్కి సంబంధించిన లెవెల్స్ ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ వచ్చి 23235, సపోర్ట్ వచ్చి 22743. నేను ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ నిఫ్టీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అయితే నిఫ్టీ వాళ్ళ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 11235 ఫ్రెండ్స్. ఇది రేపు మార్కెట్లు కనుక 11215 అబోవ్ ఓపెన్ అయితే 11280 రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ బై లెవెల్ స్టార్ట్ అవుతుంది, 11310 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది పైన సస్టైన్ అయింది, పైకి వెళ్తుంది మార్కెట్. అయితే నేను ఇంకా సెల్ జోన్ బై జోన్ చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. రేపు చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ నేను అప్డేట్ చేస్తాను జోన్స్, సెల్ జోన్ బై జోన్ లెవెల్స్. ఇప్పుడు రేపటికైతే ఇవే సెల్ జోన్ బై జోన్గా ఉంటాయి. ఒకవేళ రేపు మార్కెట్లు 11173 బిలో ఓపెన్ అయితే 11107 సపోర్ట్గా ఉంటుంది. ఇది సెల్ జోన్ యొక్క పైన సెల్ జోన్ ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్, 11109 ఈ లెవెల్ ఇదే సపోర్ట్గా ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ 1 అవర్ సస్టైన్ కాలేకపోతే మాత్రం మార్కెట్లు కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా రేపు చూడండి. 11280 రెసిస్టెన్స్గా ఉంటుంది, 11107 సపోర్ట్గా ఉంటుంది నిఫ్టీలో. మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అయితే మార్కెట్లో ఎక్కువ మూమెంట్ రావట్లేదు ఫ్రెండ్స్, లాస్ట్ మూమెంట్లో మూమెంట్ వస్తుంది డైలీ, జాగ్రత్తగా చూడండి. ఫాల్ వస్తే మాత్రం హెవీగా వస్తుంది, మీ స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోండి.
ఒకవేళ లాంగ్ తీసుకున్నా షార్ట్ తీసుకున్నా మాత్రం స్టాప్ లాస్లు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఫాల్ వచ్చిన తర్వాత అది ఏ న్యూస్ వల్ల లేకపోతే దేనివల్ల వచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ అంటారు, ప్రాఫిట్ బుకింగ్ అని కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి స్టాక్ కానీ ఏదైనా సరే ప్రైజ్ యాక్షన్ని బట్టే మూవ్ అవుతుంది. ఆ ప్రైజ్ యాక్షన్ అని ఎవరు చెప్పరు, ఈ న్యూస్ వల్ల పడిందని చెప్తాం, ఈ న్యూస్ వల్ల పెరిగిందని చెప్తాము, అలా కాదు. ప్రతిదీ కూడా ప్రైజ్ యాక్షన్ బట్టి మూమెంట్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకోండి. అలాగే రేపు ఇంట్రాడే లెవెల్స్ వచ్చేసి కాల్స్ హీరో మోటో కార్పు, ఇది నా బ్రేక్అవుట్కి దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇందులో సపోర్ట్ వచ్చేసి 2730, రెసిస్టెన్స్ వచ్చి 2777. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎఫ్ ఫ్రెండ్స్, ఇది కూడా సపోర్ట్ వచ్చేసి 693.30, రెసిస్టెన్స్ వచ్చి 71.45. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్, ఇది కూడా సపోర్ట్ వచ్చేసి 114.45, రెసిస్టెన్స్ వచ్చేసి 114.75. ఈ స్టాక్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రేపు మీ యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకోండి. మీకు హీరో మోటోకాప్, అలాగే ఎస్ఆర్ఎఫ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, యాడ్ చేసుకుని రెడీగా ఉంటే నేను ఇవ్వగానే మీరు తీసుకుంటే వెంటనే ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చేస్తుంది. కొంతమంది చాలామంది ఎగ్జిక్యూట్ అయిపోతుంది దొరకట్లేదని ఇవాళ అయితే. అలాగే ఒక టీవీఎస్ మోటార్ మ్యాక్సిమం చాలామందికి దొరకలేదు, అలా ఎగ్జిక్యూట్ అయింది తర్వాత టార్గెట్ అక్కడ వచ్చేసింది వెంటనే. అందుకే ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూసి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఈజీగా చేయవచ్చు ట్రేడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఓవరాల్ అనాలిసిస్, అట్లాగే ఇంట్రాడే కాల్స్కి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్స్. అలాగే మీకు లైవ్ అప్డేట్స్ అండ్ ఇంట్రాడే కాల్స్ బై లెవెల్ సెల్ లెవెల్ రేపు నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్.